సీనియర్ నటుడు కృష్ణరాజు ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలికి గాయం కావడంతో హైదరాబాద్కి అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు. కృష్ణరాజు తమ ఇంట్లో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడినట్టుగా సమాచారం. దీంతో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అపోలో వైద్యులు మంగళవారం ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన కార్యాలయ వర్గాలు మరో వాదన వినిపిస్తున్నాయి. కృష్ణరాజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అపోలో వచ్చినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో చెప్పింది. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులతో చర్చించినట్టు తెలిపారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని కృష్ణరాజు గారు అన్నారు. త్వరలో యూకేకి వెళ్లాల్సినందున రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వచ్చినట్టు కృష్ణరాజు కార్యాలయం నుంచి అధికార ప్రకటన వచ్చింది. దీంతో అసలు కారణం ఏమిటి అనేది సందిగ్ధత కొనసాగుతోంది. దాదాపు 6 దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించిన కృష్ణరాజు వయస్సరీత్యా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పానిండియా స్టార్ ప్రభాస్ ఆయన నటవారసుడు కాగా రాధేశ్యామ్ మూవీలో సహ నిర్మాతగా కూడా ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో ఆయనకు రోల్ చేసినట్టు తెలుస్తోంది. కృష్ణరాజు ప్రస్తుత వయస్సు 81 ఏళ్ళు. మరి ఆయన నిజంగానే ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్లారా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సిందే.